యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నిరాశకు గురైనప్పుడు అనేటువంటి అంశాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. 77వ కీర్తన 6వ చరణం ప్రకారము, నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసుకుందును, హృదయమున ధ్యానించుకుందును, దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదకెను. శ్రమల రోజులన్నీ ప్రార్థన రోజులుగా ఉండాలి. తీవ్రమైన కష్టాల కొలిమిలో ఉన్నప్పుడు, ప్రత్యేకించి దేవుడు మన నుండి వైదొలిగినట్లు అనిపించినప్పుడు మనం ఆయన వైపు తిరగాలి, మరియు ఆయనను కనుగొనే వరకు వెతకాలి. కొన్నిసార్లు ఓదార్పునిచ్చే కొన్ని సందర్భాలు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు, మనం తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు దేవుని వెతకడం కంటే మరొకటి లేదండి. చాలా తరచుగా విశ్వాసి దేవునికి మొర్రపెట్టినప్పుడు, మరియు అతను లేదా ఆమె తమ మనవి దేవుడు విన్నట్లు గ్రహించినప్పుడు, అది ఆ విశ్వాసికి శాంతియుతమైన హామీని కలుగజేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో కాకపోయినా, కొన్నిసార్లు ప్రత్యేకించి మనం ఎటువంటి మార్పును చూడలేనప్పుడు, కష్టంలో పూర్తిగా మునిగిపోయినప్పుడు, దాని నుండి విముక్తి పొందే బదులు దేవుడు మన విజ్ఞాపనలన్నీ విన్నప్పటికీ మన కష్టాల నుండి విడిపించే మార్గం ఇంకా పొందుకోలేని నిరాశ మరింత పెరిగిపోతుంది. ఈ పోరాటాల గమనం దేవునితో మన సంబంధాన్ని కొనసాగించడానికి కొంత దూరం ప్రయాణించిన విశ్వాసికి మాత్రమే అర్థమవుతుంది. దేవుని విశ్వసనీయతను గుర్తించుకోవడం అనేది మన ఆరాధనను గురించి నేర్పించే ప్రధానమైనటువంటి బైబిల్ ఆదేశాలు. భవిష్యత్తు కోసం దేవునిపై మన విశ్వాసానికి అది ఆజ్యం పోస్తుంది. మీరు గతంలో దేవుని విశ్వసనీయతను గుర్తించినప్పుడు, మీరు రేపటి కోసం నిరీక్షణతో అలసిపోయిన మీ హృదయాన్ని పరిష్కరిస్తారు. నేనంటాను, భవిష్యత్తు కోసం మీ ఆశను రేకెత్తించడానికి మీ ఆలోచనలు దారి మళ్లించే మార్గాన్ని ఎంచుకోండి. అప్పుడు మీ ఆలోచనల్లో దేవుని కృపగల కొత్త కోణాన్ని చవిచూస్తారు. ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.